హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హ్యాపీనెస్ టీవీ. గత కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయడానికి పలు విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి ఉండాల్సిందే అనే ప్రభుత్వ నిర్ణయం ప్రకారము, ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఖచ్చితంగా కార్యదర్శి ఉండాలని మనకు గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ మేరకు భారీ రిక్రూట్మెంట్ చేపట్టింది. దాదాపు 9,000 పోస్టులతో రిక్రూట్మెంట్ చేపట్టింది. తర్వాత చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. తర్వాత చాలామంది వేరే ఉద్యోగాలకు వెళ్ళడం జరిగింది. కొంతమంది రిజైన్ చేయడం జరిగింది. కొంతమంది జాయిన్ కాకపోవడం ఉండడం జరిగింది. ఆ పలు దఫాలుగా 4-5 స్టేజెస్లో తర్వాత మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకుంటూ భర్తీ చేస్తూ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ పేపర్లో రావడం జరిగింది. దానికి ఏంటంటే, రిటైర్ అయిన అధికారులు, ఉద్యోగులు లేదా మాజీ సైనిక ఉద్యోగులకు మాత్రమే అప్లై చేసుకునేందుకు ఆహ్వానం అని మనకు ఈ న్యూస్ రావడం, ఆర్టికల్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందుగా మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. తద్వారా మేము అందించే లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే కనుక పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం వరంగల్ రూరల్ కలెక్టరేట్ May 25th రోజు రావడం జరిగింది. 2020 వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల తాత్కాలిక నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటువంటి కలెక్టర్ ఎం హరిత గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, మాజీ సైనికులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఎంపికైన వారికి నెలకు 15,000 రూపాయల వేతనం ఉంటుందని చెప్పడం జరిగింది. ఆసక్తి గల వారు ఈ నెల 30 లోపు, అంటే May 30 లోపు హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో గల రూరల్ జిల్లా పంచాయతీ, రూరల్ డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ ఆఫీస్ కార్యాలయంలో వారి పూర్తి బయోడేటను సమర్పించాలని సూచించారు. ఇతర వివరాల కోసం 9182320178, 8959475070 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించడం జరిగింది. అయితే ఈ విధంగా యాక్చువల్గా ప్రకారం ఏంటంటే, తర్వాత మెరిట్ వాళ్ళని తీసుకుంటారని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం పంచాయతీ సెక్రటరీస్గా తాత్కాలికంగా ప్రభుత్వ నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు లేదా మాజీ సైనిక ఉద్యోగుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఫస్ట్ ఎలిజిబిలిటీ, కానీ ఎలిజిబిలిటీ చాలామందికి ఉండొచ్చు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని అప్డేటెడ్ లేటెస్ట్ జాబ్ న్యూస్కి సంబంధించిన వివరాలు మీకు అందించడం జరుగుతుంది.